కష్టం బాస్, ఎంత ట్రై చేసినా ఇప్పటికిప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ఒప్పుకోవట్లేదు బాస్. ఎంత డబ్బు అయినా ఇస్తాను, ఎవరినైనా ఒప్పించరా? మరి ఇప్పుడు మనకున్న టైం చాలా తక్కువరా? గుర్తుంది బాస్, అందుకే మీకోసం, కేవలం మీకోసం నేను త్యాగం చేయాలనుకుంటున్నాను. ఏంటది? నా మరదల్ని మీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. బాలరాజు, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బాలరాజు. ఈ అబ్బాయి పేరు కార్తీక్. మనం అందరినీ మీ పిన్నిగారింటికి పెళ్లికెళ్ళాం కదా, అక్కడ చూసి ఇష్టపడ్డాడంటే అంతేకాదే, కానీ కట్నం లేకుండా పెళ్లి కూడా చేసుకుంటాడంట ఈ అబ్బాయి. ఏంటండి ఇదంతా, కళ నిజమా? కలో నిజమో వైష్ణవమాయో కానీ వాళ్ళు మనకి ఇంకో వరం కూడా ఇచ్చారే. ఏంటండి అది? వాళ్ళకి చాలా ట్రస్టులున్నాయంట, వాళ్ళు బోల్డ్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారంట. ఓ ట్రస్ట్ ద్వారా నీ ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తం వాళ్లే భరిస్తామని చెప్పారు. నిజమా బావా? అక్కకి, అక్కకు ఆపరేషన్ చేయిస్తారా? ఎంత గొప్ప వాళ్ళు బావా. వాళ్ళు కాదు వందనా, నువ్వే గొప్పదానివి కాబోతున్నావు. నువ్వు ఆ ఇంటికి కోడలిగా వెళ్తే ఏమంటావు? అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, ఒప్పుకోవే. నీ ఇష్టమే నా ఇష్టం. రిజిస్ట్రార్ గారు, దుర్ముహూర్తం రాకముందే ఈ శుభకార్యం జరిపించండి. అలాగేనమ్మా. అమ్మాయి వందన, కార్తీక్ ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. బాబు కార్తీక్, వందన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనండి? అయితే ఆ తాళిబొట్టు వందన మెళ్ళో కట్టు బాబు. పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. ఏడా తిరగకుండానే మీకు మనవన్నో మనవరాల్లో ఇమ్మని దీవించండి అమ్మా. నువ్వు ఉరకవే, అదేమన్నా ప్రింటింగ్ మిషనా? టకటకగా ప్రింట్లు తీసి ఇచ్చేయడానికి ఫోన్లేరా? అది చల్లని మనసుతో ఆ మంచి మాట అంది, అలాగే జరగాలి. తదాస్తు రామ్మా, పక్కన కూర్చో. ఇక జరగబోయేది శోభన, శోభన. వీడు చూస్తే మంచి కోరిక మీద ఉన్నాడు, అదేమో మంచి పొంగు మీద ఉంది. కొంపదీసి వేళ్ళో వేడి టెంప్టై కామిట్ అయిపోతారంటావా? ఏంటి స్మోకు, గుట్కా, పప్పు, క్లబ్బు, డిస్కో, అమ్మాయిలు, ఎక్సెట్రా ఎక్సెట్రా, అబ్బో చాలా అలవాట్లు ఉన్నాయి. ఏ ఎందుకు? పెళ్లికి ముందు నాతో ఒక్క మాట ఏదో చెప్పలేదే. నా అలవాట్ల గురించి నీకెందుకు చెప్పాలి? నేను మీ భార్యనండి.
ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపి వెళ్ళి పడుకో. అమ్మమ్మ గారు, కాఫీ. శీఘ్రమేవ సంతాన ప్రాప్తి రస్తు రామ్మ, పక్కన కూర్చో. అమ్మమ్మ గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ మెడిసిన్ షీట్, డైట్ షీట్ కూడా నర్స్ దగ్గర నేను కలెక్ట్ చేసుకున్నాను. మీరు నాకు ఏ పని చెప్పడానికైనా సంకోచించకండి. నీకెందుకమ్మా అంత శ్రమ? అయ్యో అమ్మమ్మ గారు, నేను మీ ఇంటి కోడల్ని, ఇది నా బాధ్యత. బాధ్యత అవును కదా, ఈరోజు నుంచి ఈ ఇంటి బాధ్యత కూడా నీదే. అమ్మో, ఇంత బరువు నేను మోయగలనా? నువ్వెంత పనివంతురాలివు, సమర్థవంతురాలివు. మీ అక్క చెప్పింది, నేను స్వయంగా చూస్తూనే ఉన్నాను. వచ్చిన ఈ వారంలోనే ఇంటిని ఓ తాటి మీదకి తీసుకొచ్చావు, కాబట్టి ఈ తాళాలను నీకివ్వటమే సబబైనది. కానీ మీ మనవణ్ణి కూడా ఒక మాట అడిగి. అడిగేదేంటి బోడి? ఇదేవరకుండ అన్నపూర్ణమ్మ శాసించిందంటే జరిగి తీరాలి. నువ్వు నాకు ఒక ప్రమాణం చేయాలి. ఏంటమ్మమ్మ గారు అది? నిన్ను మొదటిసారి చూసినప్పుడే వాణ్ణి మార్చుకోగలవు అనే నమ్మకం కలిగిందమ్మా, అందుకే అడుగుతున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది కలిగినా నువ్వు వాణ్ణి వదలకూడదు, కడవరకు తోడుంటానని ప్రమాణం చేయి. అలాగే అమ్మగారు.